హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎన్ఎన్ఎం ఛానల్. రెసిపీ ఏంటి అని ఆలోచిస్తున్నారా? ఏం లేదండి, మీల్ మేకర్తో మంచూరియా చేశాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి, మీరు ట్రై చేయాలి. సో ఈ మీల్ మేకర్ మంచూరియాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇంగ్లీష్లో కూడా మెన్షన్ చేశాను. సో వ్యూవర్స్ అందరూ వీడియోని కంప్లీట్గా చూడండి, అప్పుడే రెసిపీ మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. వీడియోని కంప్లీట్గా చూడండి, ఎండ్ వరకు చూడండి, అలాగే మీ సజెషన్స్ని నా కామెంట్స్లో షేర్ చేయండి. ఫస్ట్ నేను ఒక 150 grams మీల్ మేకర్ తీసుకున్నాను. చూడండి, ఈ మీల్ మేకర్ని బౌల్లోకి వేసుకుంటున్నాను చూడండి. సో ఈ బౌల్లోకి వేసుకున్న తర్వాత తగినని వాటర్ కూడా పోసుకోవాలి. అంటే ఆ మీల్ మేకర్ అనేది డిప్ అయ్యేలాగా కొంచెం వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకొని, ఇలా డిప్ అయ్యే వరకు వాటర్ వేసుకొని దీంట్లో ఒక 1 spoon ఉప్పు వేసుకుంటున్నాను. చూసారా, ఇలా ఉప్పు వేసుకున్నాను. ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఇలా వాటర్ వేసి పెట్టుకున్నాం కదా ఈ మీల్ మేకర్ని, నేను ఇక్కడ మీల్ మేకర్ని ఉడకబెట్టుకుంటున్నాను అన్నమాట. సో ఉడకబెట్టుకుంటున్నాను, లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకబెడుతున్నాను. మంచిగా ఇలా కలపండి అప్పుడప్పుడు. సో మన మీల్ మేకర్ ఉడికిన తర్వాత ఇలా కాస్త లావెక్కుతాయి. మీల్ మేకర్ ఉడికింది కదా, ఇంకా నేను వాటర్ని మీల్ మేకర్ని సపరేట్ చేసుకుంటున్నాను. సో ఈ జాలి హెల్ప్తో నేను వాటర్ని ఇంకా మీల్ మేకర్ని సపరేట్ చేసుకుంటున్నాను. ఎక్కువగా ఉడకబెట్టుకున్నాం అనుకో మెత్తగా అవుతాయి. సో మనం చూస్తూ మెల్లిగా కాస్త ఉడకగానే తీసేసుకోవాలి. సో ఈ మీల్ మేకర్లో కూడా వాటర్ ఉంటుంది కదా కాస్త, అందుకే ఇలా స్క్వీజ్ చేస్తున్నాను. స్క్వీజ్ చేసి ఇందులో ఉన్న వాటర్ కూడా తీసేసుకోవాలి. ఇలా మీల్ మేకర్ని స్క్వీజ్ చేసి ఒక 5 minutes అలా గాలికి పెట్టండి. సో 5 minutes తర్వాతే దీంట్లో నేను ఒక 1/2 spoon ఉప్పు వేసుకుంటున్నాను. 1/2 spoon సరిపోతుంది, ఎందుకంటే నేను ఆల్రెడీ బాయిల్ చేసేటప్పుడు 1 spoon సాల్ట్ వేశాను కదా. సో 1/2 spoon ఉప్పు సరిపోతుంది మనకు. నెక్స్ట్ నేను దీంట్లోకి ఒక 1 spoon అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో ఒక 1 spoon కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను. కారం కూడా యాడ్ చేసుకున్న తర్వాత మెజర్మెంట్ ఈ కరెక్ట్గా ఫాలో అవ్వండి. 2 spoons మైదా వేసిన తర్వాత 3 spoons కార్న్ఫ్లోర్. మెజర్మెంట్ కరెక్ట్గా ఫాలో అండి, అప్పుడే మనకు ఈ మీల్ మేకర్ మంచూరియా ఎగ్జాక్ట్గా వస్తుంది. సో ఇలా 3 spoons కార్న్ఫ్లోర్ వేసిన తర్వాత నేను సోయా సాస్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. 2 spoons సోయా సాస్ యాడ్ చేసుకోండి, 2 spoons పడుతుంది మనకు. సో 1 spoon వేసేసాను కదా, నెక్స్ట్ ఇంకొక స్పూన్ వేసుకుంటున్నాను. సో 2 spoons సోయా సాస్ పడుతుంది మనకు. ఈ సోయా సాస్ వేసుకున్న తర్వాత దీంట్లోకి నేను 2 spoon టమాటో సాస్ కూడా వేసుకుంటున్నాను. సో వేసుకున్నాను కదా, ఇవన్నీ వేసుకున్న తర్వాత నీట్గా మిక్స్ చేసుకోవాలి. వాటర్ ఏం పట్టదు, వాటర్ వేయకండి. దీంతోనే మనకు ఆల్రెడీ సాసెస్ ఉన్నాయి కాబట్టి మంచిగా మిక్స్ అయిపోతుంది. ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఒక 30 minutes మనం మ్యారినేట్ చేసుకోవాలి. సో 30 minutes తర్వాత నేను స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి సో డీప్ ఫ్రై కోసమని ఆయిల్ని వేట్ చేసుకుంటున్నాను. చూసారా, ఇలా మంచిగా ఆయిల్ని డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత మనం 30 minutes మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ మీల్ మేకర్ మిక్స్చర్ ఉంది కదా, ఇందులో వేసుకుంటున్నాను. సో కడాయి సైజ్ బట్టి ఎన్ని వస్తే అన్నీ మంచిగా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోండి. ఫ్లేమ్ హైలో పెట్టుకోండి. చూసారా ఎంత బాగా వస్తున్నాయో. సో ఈ మీల్ మేకర్ మనకు అందరికీ తెలుసు చాలా హెల్తీ. సో కొందరు కర్రీలో తినరు, సో తినని వాళ్ళకు ఇలా డిఫరెంట్గా చేసి పెడితే తింటారు. మీల్ మేకర్ హెల్త్ కూడా చాలా మంచిది. సో దీనివల్ల కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మనకు ఫైబర్ కంటెంట్ అనేది చాలా ఉంటుంది మీల్ మేకర్లో. చూసారా ఎంత మంచిగా అయ్యాయో, రౌండ్ రౌండ్ బాల్స్ లాగా. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది, ఒక డిఫరెంట్ రెసిపీ లాగా మనకు మంచిగా చేసుకోవచ్చు ఖాళీగా ఉన్నప్పుడు. సో స్పైసీ ఐటెం కాబట్టి కాస్త స్పైస్ని కోరుకున్న వాళ్ళు ఇలా డిఫరెంట్గా చేసుకోవచ్చు. సో మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి కదా. సో నేను కలుపుకున్న మిక్స్చర్ మొత్తం ఇలాగే మంచిగా వేసుకున్నాను. దీంట్లో వేసుకున్న తర్వాత ఇవి తీసేసుకుంటున్నాను. సో దీనిలో నేను ఒక టిష్యూలోకి పెట్టేసి ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను చూడండి. ఈ టిష్యూ పైన వేసేసుకుంటున్నాను. సో ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత నేను దీన్ని ఈ టిష్యూలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. టిష్యూ వేయడం వల్ల మనకేమైనా ఎక్సెస్ ఆయిల్ ఉంటే టిష్యూ అబ్జర్వ్ చేసుకుంటుంది. సో ఇలా నేను కలిపిన మిక్స్చర్ మొత్తం మంచిగా బాల్స్లా చేసేసుకున్నాను కదా. సో దీని తర్వాత
నేనేం చేస్తున్నానంటే ఇలా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ కాస్త వేడెక్కిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. సో ఇలా ఆయిల్ వేసుకొని మొత్తం ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకున్నాను. తర్వాత ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను వెల్లుల్లి పీసెస్, ఒక 9 పీసెస్ అలా తీసుకున్నాను. సో ఇలా 9 మన వెల్లుల్లి పీసెస్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి ఫ్రై చేసుకుంటున్నాను. సో ఇలా మంచిగా వెల్లుల్లి ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి నేను కట్ చేసుకున్న ఒక ఆనియన్ వేసుకున్నాను. సో ఆనియన్ ఇక్కడ పొడుగ్గా కట్ చేసుకున్నానండి. సో ఇక్కడ ఆనియన్ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి నేను పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నాను. సో దీనికోసం నేను ఒక 3-4 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇలా పచ్చిమిర్చి కూడా మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఆ తర్వాత అల్లం కూడా ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇక్కడ మనం అల్లం ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాం కదా, మనకు మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే నేను ఒక 1/2 స్పూన్ పెప్పర్ కూడా వేసుకున్నాను, పెప్పర్ పౌడర్. కావాల్సిన వాళ్ళు 1/2 వేసుకోండి, స్పైస్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు 3/4 వేసుకోండి, అది మన ఇష్టం. సో మన స్పైస్కి తగ్గట్టు వేసుకోండి. నేను మాత్రం 1/2 స్పూన్ వేసుకున్నాను. సో పెప్పర్ పౌడర్ కూడా వేసుకున్న తర్వాత దీంట్లోకి నేను టమాటో సాస్ వేసుకుంటున్నాను. ఒక 2 స్పూన్స్ టమాటో సాస్ వేసుకుంటున్నాను. సో ఆల్రెడీ 2 స్పూన్స్ నేను మన మీల్ మేకర్ బౌల్స్లో వేసుకున్నాను కదా, అందుకని ఒక 2 స్పూన్స్ మాత్రమే వేసుకుంటున్నాను. ఆ తర్వాత 1 స్పూన్ సోయా సాస్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి. చూసారా, ఇక్కడ నేను ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను కదా. సో ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనకు చూడండి, ఆనియన్ పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అవుతున్నాయి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో నేను ఒక 1 స్పూన్ వెనిగర్ వేసుకుంటున్నాను. వెనిగర్ అనేది కంప్లీట్ ఆప్షనల్ అండి, మీ ఇష్టం. సో ఇలా వెనిగర్ కూడా వేసుకున్న తర్వాత నేను మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను. సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నేను దీనికోసం ఒక వైట్ సాస్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈ సాస్ ప్రిపరేషన్ కోసం నేను ఒక 1/2 స్పూన్ కన్నా తక్కువ కొంచెం కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. ఆ కార్న్ఫ్లోర్లో కాస్త వాటర్ మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఇలా వాటర్ మిక్స్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని ఒక సాస్ లాగా తయారు చేసుకోండి దాన్ని. సో ఇలా మిక్స్ చేసుకున్నాం కదా, దీన్ని నేను ఈ ఫ్రైలో వేసుకుంటున్నాను. చూడండి, సో దాన్ని ఇలా ఫ్రైలో వేసుకొని మంచిగా లో ఫ్లేమ్ పైన మిక్స్ చేసుకోవాలి. సో మనకు మిక్స్ చేసుకున్న తర్వాత లుక్ ఇలా ఉంటుంది. చూసారా, ఇలా ఉంటుంది. ఇక్కడ ఆల్మోస్ట్ ఫ్రై మొత్తం మంచిగా ఫ్రై అయిపోయింది కదా. ఇంకా నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసి డీఫ్రై చేసి పెట్టుకున్న మన మీల్ మేకర్ బాల్స్ ఉన్నాయి కదా, వాటిని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. ఇంతే అండి. సో ఈ బాల్స్ని ఆ మిక్సర్ పట్టేలాగా మంచిగా టోస్ట్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. సో ఇలా కలుపుకోండి, ఒక 5 మినిట్స్ అలా కలుపుకోండి, హై ఫ్లేమ్లో పెట్టి కలుపుకోండి. సో ఇంతే అండి, చాలా ఈజీ మీల్ మేకర్ మంచూరియా. ఒకసారి ట్రై చేసి చూడండి, మంచిగా ఉంటుంది, స్పైసీగా. సో మీ అందరికీ నచ్చుతుంది. కాస్త స్పైసీగా కోరుకునే వాళ్ళు ఈవినింగ్ టైంలో ఇలా మీల్ మేకర్ మంచూరియా తీసుకొని తింటే మీ అందరికీ పక్కాగా నచ్చుతుంది. సో వ్యూవర్స్ అందరూ వీడియో కంప్లీట్గా చూడండి, అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి మన ఛానల్ని డెవలప్ చేయండి, నాకు అందరూ సపోర్ట్ చేయండి. సో అలాగే నేను ఇంకా ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ ఏమైనా చేసుకోవాలి అని మీరు అనుకుంటే పక్కాగా కమెంట్స్లో నాకు షేర్ చేయండి, పాజిటివ్గా తీసుకొని ఇంప్రూవ్ చేసుకుంటాను. సో ఇక్కడ నేను కాస్త కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను. ఇంకా ఫైనల్ లుక్ అండి ఇదే, మన మీల్ మేకర్ మంచూరియా రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. సో దీన్ని నేను ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఇంకా. సో ఇదే అండి మన మీల్ మేకర్ మంచూరియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ టు ఎన్ఎన్ఎం ఛానల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సపోర్ట్ అస్.